ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్ కు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి బీఫామ్ అందజేశారు. తన అల్లుడికి ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని నాయిని ఆశించారు. అయితే ముఠా గోపాల్ కు టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపింది. దీంతో రెండు రోజులుగా నాయినితో చర్చించిన సీఎం కేసీఆర్ చివరికి ముఠా గోపాల్ కి టికెట్ ఖరారు చేశారు. ఇవ్వాలని నాయిని ఆశించారు. అయితే ముఠా గోపాల్ కు టికెట్ ఇచ్చేందుకే టీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపింది. దీంతో రెండు రోజులుగా నాయినితో చర్చించిన సీఎం కేసీఆర్ చివరికి ముఠా గోపాల్ కి టికెట్ ఖరారు చేశారు.